సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం సీక్రెట్ జీవో ఇచ్చింది ఆగస్టు ముప్పై సర్కార్ రిలీజ్ చేసినట్లు జీవో ఉంది రెండు నెలలు అవుతున్నా దీనిపై ఎలాంటి విషయాన్ని సర్కార్ బయటపెట్టలేదు నిన్న హైకోర్టుకు ఏజీ ఈ విషయం చెప్పేంతవరకు సిబిఐ నో ఎంట్రీపై సర్కార్ దాచిపెట్టింది ఇక సీఐ నో ఎంట్రీపై మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు శివారెడ్డి దమ్ముంటే సిబిఐ ఈడీతో విచారణ చేసుకోండని తామేం భయపడమని సీఎం కేసీఆర్ కేటీఆర్ కూడా బహిరంగంగా చాలాసార్లు చెప్పారు మరి సీక్రెట్ జీవోను చూసి ఏమనుకోవాలి అంటే సిబిఐ విచారణకు ప్రభుత్వం భయపడుతుందా ఇప్పుడు ఆగస్టు ముప్పైనా జివో ఇచ్చిండ్రు సిబిఐని సాధారణ అనుమతులు బ్యాన్ చేస్తూ అంతకన్నా ముందు అంతకన్నా తర్వాత రీసెంట్గా కూడా సిబిఐ ఈడీ రమ్మనండి భయపడం తప్పు చేస్తే భయపడతాం ఏమైతుంది వస్తే ఛాయ్ అయిపోతారు నాకే ఛాయ్ అయిపోవాలి నేను డబ్బులు వస్తే పొలం కొనుక్కుంటాను ఏం చేస్తారు ఇట్లాంటి కామెంట్స్ కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు చాలాసార్లు ప్రెస్ మీట్లలో కానీ టీఆర్ఎస్ ఎల్పీ మీటింగుల్లో క్యాబినెట్ మీటింగుల్లో పార్టీ ఇంటర్నల్ మీటింగుల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ రమ్మానండి ఈడీ రమ్మనండి ఎంక్వైరీ ఏమండి సిబిఐని రమ్మనండి ఎవరు వద్ద అన్నారు దమ్ముంటే సీబీఐ రమ్మనండి ఇట్లాంటి చాలా సవాళ్ళు విసిరినరు కానీ మరి అంతకన్నా ముందే ఆగస్టు నాడే సిబిఐని బ్యాన్ చేస్తూ గవర్నమెంట్ జీవో తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత ఈ పొలిటికల్ కేవలం పొలిటికల్ కామెంట్స్ అంటే రాజకీయం కోసమే ఈ కామెంట్స్ చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ ఆ జీవో ఇవ్వకముందు అయితే ఓకే జీవో ఇవ్వకముందు ఓపెన్గా సిబిఐ రావచ్చు ఇక్కడ విచారణ చేసుకోవచ్చు సిబిఐ ఎనీ టైం రావచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు ఢిల్లీ లిక్కర్ కేసులో ఆగస్ట్ కన్నా ముందు జస్ట్ ఆగస్టు ముప్పై జీవో వచ్చింది కదా ఆగస్టు ముప్పై కన్నా ముందు ఒక ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ చాలా స్పీడప్గా ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ స్పీడప్ చేసింది ఢిల్లీలో ఆప్కు సంబంధించిన కొద్దిమంది నేతలు తర్వాత లిక్కర్ వ్యాపారులకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు షాప్స్లో లేకపోతే వాళ్ళ ఆఫీసుల్లో వాళ్ళ ఇళ్లలో సోదాలు చేసింది ఇంకా హైదరాబాద్కు సిబిఐ రాబోతుంది ఎమ్మెల్సీ కవిత మెయిన్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించింది కాబట్టి బహుశా సీబీఐ విచారణ కవిత మీద స్టార్ట్ కాబోతుంది అన్న టైంలో ఇచ్చిన జీవో ఇది ఆగస్టు ముప్పై అంటే మరి అంతగానో ఆగస్టు ముప్పై జీవో ఇచ్చిన వాళ్ళు ఆగస్టు ముప్పై తర్వాత కూడా సిబిఐనే రమ్మానండి అని ఎందుకన్నారు కేవలం పొలిటికల్ కామెంట్స్ కోసం పొలిటికల్ స్టేట్మెంట్స్ కోసం మేము భయపడతలేము మాకేం భయం లేదు అని చెప్పే ప్రయత్నంలో భాగంగానే కామెంట్స్ చేసినట్లయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఒకవేళ ఆగస్టు నాడు అది లేకపోతే నిజంగానే వీళ్ళు తప్పు కాబట్టి వీళ్ళకు ఎలాంటి భయం లేదు కాబట్టి యాజ్ యూజువల్గా పొలిటీషియన్స్ ఎప్పుడు కూడా సిబిఐ రమ్మనని చూసుకుందాం ఇట్లాంటి సవాళ్ళు విసురుతుంటారు అందులో భాగం అనుకోవచ్చు కానీ ఒకవైపు ఏమో సిబిఐ రావద్దని సిబిఐ మీద బ్యాన్ పెట్టి వైపు ఏమో రమ్మని దేగలే ఇంకే చూసుకుందాం అంటే దాన్ని కాంట్రాక్టరీ ఒకరే ఆ నేతలే సిబిఐ రావద్దని బ్యాన్ చేస్తారు ఆ నేతలే సిబిఐ రమ్మండి చూసుకుందామంటారు రహస్య జీవో ఇంకా ఎప్పటికీ బయటికి రాదనుకున్నారా టీఆర్ఎస్ నేతలు ఈ జీవో ఇంకా ఎప్పటికీ ఇట్లే ఉండిపోతుంది అనుకున్నారా అర్థం కాదు జివో రహస్యంగా వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో లేనంత మాత్రాన ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా ఆ జివో బయటకు వస్తుంది ఇట్లాంటి సందర్భం ఇప్పుడు కోర్టులో ప్రభుత్వమే చెప్పాల్సి వచ్చింది అడ్వకేట్ జనరలే చెప్పాల్సి వచ్చింది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆగస్టు నాడు జివో ఫిఫ్టీ వన్ ఇచ్చినట్లుగా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ప్రభుత్వం తీసుకున్న జీవోలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బయటికి రాక తప్పదు కానీ కేటీఆర్ కేసీఆర్ వీళ్ళంతా మేము మాకు భయం లేదు మాకేం భయం లేదు రమ్మనండి ఈడీని అని ఆ కామెంట్స్ ఆ సవాళ్ళు ఎందుకు తీసినా అనే చర్చ ఇప్పుడు సర్వత్రా నడుస్తుంది నిజంగా అటువంటి చర్చ జరిగినప్పుడు అటువంటి సవాళ్ళు విసిరినప్పుడు నిజంగానే వీళ్ళేం తప్పు చేయకుండా వస్తుంది కదా తప్పు చేస్తే అసలు వీళ్ళు ఎందుకు సవాల్ విసురుతారు తప్పు వాడు ఎవరైనా సరే దొంగలే భయపడతారు మాకేం భయం అని మాట్లా మాట్లాడారు కేసీఆర్ మరి అవినీతి మీద ఒకవైపు ఏమో లిక్కర్ ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారము అవినీతి జరిగిందని అదొక విచారణ అదొక వ్యవహారం నడుస్తుంది ప్లస్ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల ప్రాజెక్టు దీనిలో భారీగా అవినీతి జరిగిందని డైరెక్ట్ సిబిఐని కలిసి ఫిర్యాదు చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్యనే వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల సిబిఐని కలిసి ఫిర్యాదు చేసింది కేఏ పాల్ సిబిఐని కలిసి ఫిర్యాదు చేసినారు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇంకా ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో అయితే ఆల్రెడీ విచారణ నడుస్తూనే ఉంది సిబిఐ ఆల్రెడీ కొద్ది మందిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి విచారణ జరిపింది ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి కానీ మరి ఇవన్నీ నడుస్తున్న టైంలో సిబిఐ రావద్దని ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం ఏంది దాన్ని రహస్యంగా ఉంచడం ఏంది ఆ తర్వాత కూడా సిబిఐని కమాన్ రమ్మని సవాలు విసరడమేంది కేవలం రాజకీయంగా పొలిటికల్ కామెంట్స్ కోసం మాత్రమే కేసీఆర్ కేటీఆర్ రండి చూసుకుందామని సవాలు విస్తున్నట్టుగా చాలా క్లియర్గా అనిపిస్తుంది ఒకవేళ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ఏ తప్పు జరగకపోతే సిబిఐని ఎందుకు బ్యాన్ చేయాలన్న చర్చ యాంగిల్ చర్చ కూడా ఉంటుంది ఖచ్చితంగా పోలీసులు ఇంటికి రాకూడదు అని అంటే మనం తప్పు చేసినామని అర్థం దానికి తప్పు చేయకపోతే పోలీసులు రావచ్చు విచారణ చేసుకోవచ్చు బెయిల్ తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గర పోయి నన్ను అరెస్ట్ చేయండి నా అరెస్ట్ చేయండి అని అర్చినట్టుగా ఉందని ఇందాకనే సోషల్ మీడియాలో ఎవరో పెట్టింద్రు అంటే బెయిల్ తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్ పోవడం ఎందుకు నన్ను అరెస్ట్ చేయండి అర్చడం ఎందుకు సేమ్ ఇప్పుడు కూడా సీబీఐని బ్యాన్ చేసి జీవో ఇచ్చి సిబిఐని రమానంటే కమాన్ దేక్లేంగి అని అనడం ఎందుకు అంటే ఖచ్చితంగా ఇది పొలిటికల్ రాజకీయాల కోసం మాత్రమే వాళ్ళు మేము తప్పు చేయలేదని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా సిబిఐని రమ్మనండి చూసుకుందామని పొలిటికల్ కామెంట్ చేశారు ఇక్కడ చేతలనేమో పొలిటికల్ కామెంట్స్ అట్లా చూస్తే చేతల వరకు వస్తేనేమో సీబీఐని రావద్దు సిబిఐ ఎంక్వైరీ చేయొద్దు రాష్ట్రంలో అవినీతి జరిగిన అవినీతి మీద ఆధారాలున్నాయి ప్రతిపక్షాలు ఏమైనా ఆధారాలు ఇచ్చినా సీబీఐ రావాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి లేకపోతే కోర్టు అనుమతి తీసుకొని హైకోర్టుకో సుప్రీంకోర్టుకో వెళ్ళి సిబిఐ అక్కడ పర్మిషన్ తీసుకొని వచ్చి ఇక్కడ నోటీస్ ఇవ్వాలి ఇక్కడ విచారణ జరపాలి అరెస్టులు చేయాలి ఇదంతా కోర్టు తూరు జరపాలని ప్రభుత్వం కోరుకుంది అని అంటే కొద్దిగా టైం దొరుకుతుంది నిజానికి ప్రభుత్వ అనుమతి రద్దు ప్రభుత్వ అనుమతి రద్దు కాకపోతే అనుమతి అవసరం లేకపోతే అనేది ఇందాక అడ్వకేట్స్ కూడా మాట్లాడితే ప్రభుత్వం అనుమతి అవసరం లేకపోతే అంటే ఇంతకుముందు ఉన్నట్టు మామూలుగా ప్రభుత్వ అనుమతులు లేకుండానే వచ్చి సాధారణ అనుమతి లేకుండా వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు అంటే సడన్గా వచ్చి ఎవరికైనా నోటీస్ ఇవ్వచ్చు వాళ్ళ ఇంట్లో సోదాలు చేయొచ్చు అవసరమైతే లిఫ్ట్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఇప్పుడేమో కోర్టు ద్వారా రావాలి కొద్దిగా టైం దొరుకుతుంది యువతల నిందితులు ఎవరైనా సరే ఏ కేసులో అయినా సరే వాళ్ళకి కొద్దిగా టైం దొరుకుతుంది వాళ్ళ హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చే లోపు సుప్రీంకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొచ్చే లోపు వాళ్ళ సిఫారసు చేసే లోపు కొద్ది టైం దొరికితే కొన్ని వ్యవహారాలు సర్దుకోవచ్చు సర్దుకునే అవకాశం దొరుకుతుందని బహుశా ఆలోచన చేస్తున్నారనే చర్చ కూడా ఉంది కానీ పొలిటికల్ వాళ్ళు చేస్తున్న పొలిటికల్ కామెంట్స్కి వాళ్ళు మాట్లాడుతున్న మాటలకు చేస్తున్న చేతలకు పొంతన లేదనేది చాలా క్లియర్ రండి అని సవాళ్ళు వీస్తున్న వాళ్ళే అది రాకుండా ప్రభుత్వ అనుమతి ఉంటే తప్ప రాకూడదని ఒక జీవో విడుదల చేయాలని ప్రభుత్వం ఆ నిర్ణయం తీస్తూ రహస్యంగా అది కూడా ఆ జీవోను కూడా పబ్లిక్గా ఎక్కడ పెట్టలేదు బీహార్లో పోయి ఆగస్టు ముప్పై ఒకటి నాడు మాట్లాడిండు సీఎం కేసీఆర్ అన్ని రాష్ట్రాలు కూడా ప్రభుత్వం అనుమతి లేకుండా సిబిఐ రాష్ట్రాలకి ఎంట్రీ కాకుండా ఆల్మోస్ట్ సిబిఐని బ్యాన్ చేస్తూ అన్ని రాష్ట్రాల నిర్ణయం తీసుకొని సీఎం కేసీఆర్ మాట్లాడినారు కానీ అంతకన్నా ఒక్కరోజు ముందే ఆగస్టు ముప్పైనాడు ఏమో బ్యాన్ చేస్తూ జీవో ఇచ్చినారు ఆగస్టు ముప్పై నాడు బీహార్ పోయి కామెంట్స్ అక్కడ ప్రెస్ మీట్లో కామెంట్స్ చేసినారు అంటే ముందే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ ఢిల్లీ లిక్కర్ కేసులో ఏదో జరగబోతుంది అన్న విషయం వీళ్ళకు బహుశా ఇంటెలిజెన్స్ ద్వారా కావచ్చు లేకపోతే జరుగుతున్న పరిణామాల ద్వారా వీళ్ళకి అర్థమై ఉండొచ్చు అందుకే సీక్రెట్గా సిబిఐ అనుమతులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడము ఆ జీవోను సీక్రెట్గా ఉంచడము ఆ తర్వాత కూడా సిబిఐకి సవాలు ఈడీకి సవాలు రండి 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 అని సవాలు విస్తరడం ఇదంతా కూడా చేసినట్లుగా అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఆ జీవో ఇప్పుడు హైకోర్టులో అది కూడా బీజేపీ వాళ్ళ పిటిషన్ సిబిఐ విచారణ జరిపించాలి నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అని పిటిషన్ వేసినందుకు ఆ పిటిషన్ మీద స్టే ఇస్తున్న సందర్భంలో హైకోర్టు చెప్తే ఇప్పుడు బయటకు వచ్చింది లేకపోతే అది ఎప్పటికి బయటకు వచ్చేదో ఏమైతే తెలియదు మరి ఇప్పుడు ఆగమిస్తున్న సవాలు ఇంకా ఇప్పుడు ఉంటాయా సవాళ్ళు అనేది కూడా చూడాల్సి ఉంటుంది ఆ విషయం బయటకు ముందు సవాళ్ళు విసిరినరు సీబీఐని రమ్మని ఈడీని రమ్మని చూసుకుందామని తీదా ఇప్పించిపోవాలని చాలా కామెంట్స్ చేసింది దాని మీద నిజంగా ఆ కామెంట్స్ చేసినప్పుడు సొంత పార్టీ నేతలు కూడా అన్నారు మా పార్టీ నేతలకు ఎంత ధైర్యం ఉంది ఈడీని రండి చూసుకుందామంటున్నారు సిబిఐని రండి చూసుకుందామంటున్నారు దేశంలో ఏ లీడర్ అయినా ఇట్లా సవాల్ విసిరిండ్రాబిఐకి అని పార్టీ నేతలు కూడా చాలాసార్లు మాట్లాడినారు కానీ బ్యాన్ చేస్తూ దాని అనుమతులు రద్దు చేస్తూ ఇక్కడ రావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకునే విధంగా దాన్ని నిర్ణయం తీసుకొని అప్పుడు సిబిఐని రమ్మనుండి చూద్దాం అని ఇట్లాంటి కామెంట్స్ చేసినట్టే కేవలం పొలిటికల్ సర్వేవల్ కోసం రాజకీయంగా వస్తున్న విమర్శల నుంచి బయటపడేందుకు రాజకీయంగా వస్తున్న వస్తున్న ఆరోపణలను ఎదుర్కొనేందుకు మాత్రమే ఆ కామెంట్స్ చేసినట్లుగా రండి చూసుకుందాం అనే సెంటెన్స్ ఆ పదాలను వాడినట్లు అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది అపర్ణ Thank you,